బీహార్లో సిద్ధార్థ నగరంలో వేలాది మంది కార్మికులు మాకు 8 గంటల పనిచేయడం కావాలి, మాకు ఉపాధి కావాలి, మాకు సరైనటువంటి పరిస్థితులు కావాలని చెప్పి వాళ్ళు రోజులు కనిపించారు. వేలాది మంది తీసుకునేటువంటి వృత్తి మీద వాళ్ళు వచ్చిన మన పాలక వర్గాలు కార్మిక పోరాటాల మీద దమనకాండ నిర్వహిస్తుందో ఆనాడు కూడా నిర్వహించారు. నిర్వహించి అనేక మందిని పార్కు జరిగితే ఆ పార్కు ఉన్నటువంటి వ్యక్తుల్లోంచి వాళ్ళు చొక్కాలు తీసి అందులో మంచి ఎగరేసినటువంటి అందుకోసమే ఇది కార్మికుల రెండా ఎందులో అవుతుంది ఏ పార్టీలో అవుతుంది ఏదైనా ఉంటాయి చక్కగా ఎగరేస్తుంది వాళ్ళు ఎవరి జెండా ఎగరేస్తుంది. ఎందుకంటే ఎవరి జెండా ఆవిర్భవించినటువంటి రోజు కార్మికుల పోరాటాల త్యాగాలతో అది నిలబడినటువంటి రోజు కాబట్టి ఆ జెండా అందిన మనమందరం కూడా ఐక్యమై పోరాటాలు సాగిస్తామని చెప్పి వాళ్ళు శబ్దం తీసుకొని ఆ రోజు నుంచి 8 గంటల పనిచేయడం కోసం వాళ్ళు పోరాడారు సాధించారు. కానీ ఇప్పటికీ మనకి చట్టాల్లో 8 గంటలు పనిచేయడమే కనిపిస్తుంది, కానీ కొన్ని ఆటో మార్పు చేసిన 8 గంటలే చేస్తుందా ఎంతగంటలు చేసి మనకు పాలేదు. కార్మికులకు కూడా వచ్చిన చట్టాన్ని ఇటీవల ప్రభుత్వాలు 12 గంటలు చేస్తుంది. రాష్ట్రాల్లో మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఒక 3 రాష్ట్రాల్లో 8 గంటల నుంచి 12 గంటలు పెంచింది. ఎన్ని పోరాటాలు ఎన్ని త్యాగాలు 8 గంటల పని 8 గంటల నిద్ర 8 గంటల కుటుంబం విశ్రాంతి సంబంధించినటువంటి మనకి కొన్ని పని ఉంటాయి కదా పని చేసుకోవటం వాటికి గడపాలి. కానీ అలాంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి పరిస్థితుల్ని వాళ్ళ పాలక వర్గాలు తిరిగి వస్తున్నాయి. ప్రజల మీద దుఃఖాన్ని ప్రయోగిస్తాము. దాని ఏంటి ఏదైనా ఏ వస్తువు ముట్టుకున్నా కూడా ఎత్తున్నారు రేటు పెట్రోల్ డీజిల్ ఏమి సామాన్యులు పట్టేటువంటి పరిస్థితి లేదు. 8 గంటలు పనిచేసినా మనం చేతిలో పనిచేస్తాం సరైనటువంటి వేతనం కోసం అనేక మంది అనేక పోరాటాలు చేస్తారు కాబట్టి ఆ పోరాటాన్ని స్మరించుకుంటూ ఎవరి చేత ఆవిర్భవించినటువంటి రోజు కనుక మనం అందరం కూడా మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలను మనం అందరం సంఘటితంగా పోరాటం కోసం అభివృద్ధిగా తీసుకోవడం కోసం మేడే ఎదురుగా ఉంటాం. మేడే కార్యక్రమాన్ని చేసిన అందరికి కూడా రైతున్న మహిళా సంఘం చెప్పిన ఆయన శ్రీకాకుళం అమర వీరులకు